హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టిన అరడజన్ సినిమాలలో అయ్యప్పనం కోసం రీమేక్ ఒకటే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మల్టీస్టార్ చిత్రాన్ని తెలుగులో రాణా దగ్గుబాటితో కలిసి చేస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటుగా మెంటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 40% పైగా షూటింగ్ పూర్తయింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ జరిపిన సీన్స్లో కొన్నింటిని రీషూట్ చేయనున్నారని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది. పిఎస్పీకి రాణా కోసం వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ప్రసాద్ ఈ సినిమా నుండి బయటకెళ్లారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తెలుగులో భరత్ అనే నేను చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రవి కే చంద్రను తీసుకున్నారట. అయితే ప్రసాద్ మూరెళ్ళ ఆధ్వర్యంలో చిత్రీకరించిన సన్నివేశాలను రీషూట్ చేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ఏకే రీమేక్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయ్యప్పనం కోసం రీమేక్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రీషూట్ అంటే వీరమల్లు చిత్రీకరణపై కూడా ప్రభావం చూపుతోంది. ఇకపోతే పిఎస్పీకే రాణా వచ్చే ఏడాది సంక్రాంతికి వీరమల్లు 2022 సమ్మర్కి విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని బట్టి పిఎస్పీకే 28 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ చూస్తున్నారని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో పవన్ షూటింగ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.